అది ఎందుకు దీనికి మొన్న నేను కోట్ చేస్తాను నేను ఫస్ట్ ప్రాబ్లం ఇన్ ద వరల్డ్ రైట్ నౌ 7 బిలియన్ పీపుల్లో రైట్ నౌ 50% 3.5 బిలియన్ పీపుల్ ఇండియన్ పాపులేషన్ 1.3 బిలియన్ 3.5 బిలియన్ పీపుల్ ఆర్ హ్యావ్ యాంగ్జైటీ నాకేదో జరగద్ది రేపు అదేందో తెలియదు నాకేదో జరగద్ది అంటే కారణం తెలీదు చచ్చిపోతాను ఓకే అక్కడంతా టీవీలో చెప్పినారు కరోనా వైరస్ చంపేస్తుంది అందరూ యాంగ్జైటీ వచ్చింది యాంగ్జైటీ ఈజ్ 3.5 బిలియన్ పీపుల్ హ్యావ్ ఇట్ రైట్ నౌ ఈ యాంగ్జైటీ ఏం చేస్తుంది యాంగ్జైటీ లీడ్స్ టు డిప్రెషన్ డిప్రెషన్ అంటే నెక్స్ట్ ఏంటంటే యాంగ్జైటీ వస్తుంది కదా యాంగ్జైటీ అంటే మీ బ్రెయిన్లోనే ఆల్ పర్సీవ్ అది ఏంటంటే ఇదిగో రాక్షసుడు వచ్చున్నాడు రాక్షసుని చూడగానే నా బ్రెయిన్లో హైపోథాలమస్ అమిగ్డాలా దే రియాక్ట్ టెల్ టు పిట్యూటరీ గ్లాండ్ ఇది నాకు భయంకరమైన హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి అంటే వాడు చంపేస్తారు నన్ను అని చెప్పేసి నీకు బ్లడ్ ప్రెషర్ ఎక్కద్ది బ్లడ్ షుగర్ ఎక్కద్ది హార్ట్ రేట్ ఎక్కద్ది రకరకాలు జరుగుతాయి రైట్ ఈ విధంగా కంటిన్యూస్గా జరుగుతుంటే నీకు డిజీజ్ వచ్చి ఇమ్యూనిటీ పోద్ది ఇప్పుడు ఇమ్యూనిటీ ఎందుకు పోతుంటే ఈ రాక్షసుడు చంపేస్తాడు నన్ను ఓకే అని భయపడి కంటిన్యూస్గా భయపడిపోతే ఇమ్యూనిటీ దెబ్బతింట ఆ ఇమ్యూనిటీ ఎప్పుడు దెబ్బతిందో ఈ వైరస్ ఎక్కిచ్చేస్తుంది ఈ వైరస్కి బెస్ట్ ఆపర్చునిటీ ఓకే టు హిట్ దాట్ సో 50% ఆఫ్ ది వరల్డ్ 3.5 బిలియన్ పీపుల్ భయపడి ఉన్నారు నేను చెప్పేది ఏంటంటే భయం వద్దు ఓకే వీఆర్ స్ట్రాంగర్ దెన్ దాట్ ఇన్నేళ్ళు హ్యూమన్ రేస్ బతికిందంటే స్ట్రాంగ్ ఆ భయంతో ఏమైపోయింది ఈ 3.5 బిలియన్ పీపుల్కి యాంగ్జైటీ వచ్చి యాంగ్జైటీ లెడ్ టు డిప్రెషన్ డిప్రెషన్ ఎప్పుడు వస్తుందో మీకు నథింగ్ విల్ వర్క్ మీకు నేను చెప్తాను నేను ఏం భయపడొద్దాను లేదు నేను భయపడతాను ఓకే ఏంటంటే నేను డిప్రెస్ అయి ఉన్నాను నీకెందుకు డిప్రెషను ఓకే డిప్రెషన్తో చేస్తావు ఓకే అందువల్ల మన మెసేజ్ మీది మీ ఇవ్వాల్సింది డిప్రెషన్ వద్దు యాంగ్జైటీ వద్దు ఈ రెండింటి వల్ల ఈ ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు నాకు ఈ కోవిడ్ వచ్చినప్పటి నుంచి నా పరిస్థితి మారింది నా బ్రెయిన్ పనిచేయడం లేదు ఓకే నాన్ దోస్ ఆర్ ఆల్ సైకలాజికల్ సిండ్రోమ్స్ సైకాలజీ ఎట్లుంటుంది మీరు మీకు ఎవరైనా చెప్పినా అనుకోండి సార్ మీ టై చాలా బాగుందంటే ఐ విల్ ఫీల్ హ్యాపీ నువ్వు అదేని నీ భాష బాగలేదు అంటే డిప్రెస్ అవుతాను ఓకే అంతే కదా ఒక్క సెకండ్లో సి హౌ మై బ్రెయిన్ రియాక్ట్స్ హ్యూమన్ బీయింగ్ రియాక్ట్స్ టు ది సర్కమ్స్టాన్స్ ఇప్పుడు మనల్ని ఎప్పుడైనా చూడండి సార్ ఎప్పుడైనా చూడండి నేను వచ్చేసి సార్ మీరు చాలా బాగా చేస్తున్నారు చాలా అందంగా ఉన్నారు అని చెప్తే హ్యాపీగా ఉంటుంది ఇదేంది నువ్వు నీ పరిస్థితి ఏంది నువ్వు ఎందుకు పనికిరావు అంటే ఒక్క సెకండ్లోనే రియాక్ట్ అవుతుంది అది హార్మోన్ ఓకే ఈ విధంగా ఇది తయారయ్యండి ఇప్పుడు పరిస్థితి అది కోవిడ్ ఇప్పుడు బయట పోయినానుకో నేను మూతికి గుడ్డ కట్టుకోలేదు ఈ చిన్న వైరస్ వచ్చేస్తుంది ఇది ఆపలేవు దీన్ని నేను నా ప్యాటర్న్లో మీరు అడిగినారు ముందు ఇది ఎప్పుడు తీస్తాము దీన్ని తీయాలి అది హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ డిజైన్ ఫర్ ఇట్ కదా మనకి లుక్స్ చాలా అవసరం అందుకు ఎందుకు డ్రెస్సులు వేస్తాము రోజు మార్నింగ్ లేచి తలదోవుతాము అని ఎందుకంటే వాంట్ లుక్ గుడ్ హ్యూమన్ ఈ రేస్లో ఉండే హ్యాబిట్ అది దాన్ని తీసేసి నువ్వు అన్ని కడతాను ఇది చేస్తాను అదే మిడిల్ ఈస్ట్లో వాళ్ళు వేసుకో బుర్కా వేసుకో హ్యాపీ ఇంకా బాగుంటుంది నీకంటే దట్స్ నాట్ అవర్ లైఫ్